వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ జనసేన పార్టీలు చేతులు కలిపాయన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని, రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ వైసీపీని తరిమి కొట్టేందుకు అన్ని వర్గాలు సమాయత్తం అవుతున్నాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 2వ రోడ్లో శుక్రవారం ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు అపార్ట్మెంట్కి వెళ్లిన బడేటి చంటి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ప్రజలను మోసగించిన విధానాలను ప్రజలకు వివరించారు. బటన్ నొక్కడం పేరుతో సీఎం జగన్ పేద ప్రజలను ఏ విధంగా పీక్కు తింటున్నారో అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ జనసేన చేయి కలపడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినేడి భాస్కర్రావు, కర్రల కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకెనేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మల్లేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర, గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణ గారి నుంచి వచ్చినప్పుడు దక్షిణ బియ్యంలో మా పెద్ద గారి ఇంట్లో ఉన్నారు. నేను వచ్చా మీ ఇంటికి పైకి అతికి ఉన్నప్పుడు, నేను చిన్నపిల్లండి, అంటే మీ అబ్బాయిలతో, ఒక అబ్బాయి మా సిస్టర్ తో చదివాడు. అందరింటికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ తో వేస్తేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. బాధ్యతగా మీ ఇంటికి వస్తున్నాం, బాధ్యతగా మీరు కూడా ఇంకొకరితో వేస్తేనే మీ బాధ్యత నెరవేర్చినట్టు. రాష్ట్ర రక్షణ, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా కూడా మీ అందరం. మీ వంతు మీరు ఒక ఓటు వేయించడం అనేది మీరు చేయాలి. అమ్మా పలమీరు అందరూ కూడా తప్పనిసరిగా మీకు వస్తున్నాం. మీ బాధ్యతను పెంచడానికి మీరు ఓటు వేయాలి, ఇంకొకరితో వేయించాలి. పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందని మనం చూస్తున్నాం. అన్ని అందుకే మీ అందరూ కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశంతో సాధ్యం. తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించండి. మళ్ళీ మళ్ళీ ఏలూరుని సస్యశ్యామలంగా చూసుకుందాం. మీ అందరూ కూడా సహకరించాలి. మీ పెద్దలు తప్పనిసరిగా మీ అందరి సహకారం, మరి రాష్ట్ర రక్షణ, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా కూడా. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి, ఓటు వేయించాలి. మీ దగ్గర 5 నిమిషాలు వెయిట్ చేశాం. మీరు 5 గురు వేయించాలి తప్పనిసరిగా. ఓకే సార్, తప్పనిసరిగా మేము చేస్తున్న ఈ యాత్రకి మీ అందరి సహకారం అందించండి. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. మీ అందరు ఓటు వేయాలి, ఓటు వేయించాలి. మీరు ఒక ఇద్దరికి చెప్పచ్చు మీ సన్నిహితులకి. మరి ఇవాళ 7వ రోజు శాంతినగర్ లో తిరగడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజల్లో చైతన్యవంతం రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యి చెయ్యి కలిపారో, కలిసి సాధించుకుందాం ఏదన్నా సరే అనే ఒక నినాదంతో వాళ్ళు ముందడుగు వేశారు. ప్రజలందరూ కూడా దాన్ని అదైతే అంగీకరించారు. మొన్న తాడేపల్లిగూడి సభ ద్వారా అందరికీ కూడా తెలియడం జరిగింది. వాళ్ళ సందేశాన్ని ఇస్తూ ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్ అనేది చాలా కీలకం. ఎప్పుడూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళకి ఓటేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ప్రజలందరూ కూడా అంకితభావంతో ఆలోచించుకుని ఓటేయాలి. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారని అందరూ కూడా చెప్తూ జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని నుంచి రాక్షసుని ఎప్పుడు పారదోలుదామని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ఆ విజయకేతనం అనేది డిపాజిట్లు రాకుండా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వానికి ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహాన్ని ఈ 50 రోజులు కూడా వాళ్ళు అనుభవిస్తారు. తప్పనిసరిగా ఆ ఉత్సాహంతోనే పని కూడా చేస్తారు రేపు రాబోయే రోజుల్లో అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం.